नमस्ते वेलकम टू एवं टीवी तेलुगु न्यूज़ ना पेर शिवकुमार इक वार विवरालते तेलंगाना राष्ट्र मुख्यमंत्री केसीआर जन्मदिन सदर्भंग कामारेड्डी जिल्ला केन्द्रंलोनी बाल सदन लो अन्नदान कार्यक्रम निर्वहिंचारु दोमकोंड अनाथाश्रम लो रेंडु नेलल सरिपड़ा बिह्यम सरुकुलनु विपु गंप गोवर्धन जिल्ला पार्टी अध्यक्षुलु मुजिबुद्दीन तो कलिसि अंदिंचारु అందులో ఒక టీవీ కూడా వాళ్ళకు బహుమతిగా ఇవ్వడం జరిగింది. అక్కడ చూస్తుంటే వాతావరణం ఎక్కడో పుట్టి ఎక్కడో ఇదై అనాథలుగా ఉన్నటువంటి నా చిన్నారులను చూస్తే గుండె తరుక్కుపోయింది. కేసీఆర్ జన్మదినం పండుగ సందర్భంగా ఈరోజు రెండు జతల బట్టలు వారికి, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం, ఒక టీవీ ఇచ్చినందుకు రైస్ మిల్ అసోసియేషన్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇప్పుడు మీరు చూశారు, ఇందాక ఉగ్రవాద దగ్గర ఉన్న వృద్ధాశ్రమంలో కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. నిర్వాహకులు మన ఫ్రిడ్జ్ ఏదైతే చెడిపోయిందని చెప్పారో ఆ ఫ్రిడ్జ్ ప్లేస్లో ఒక 25,000 రూపాయలు ఖర్చు పెట్టి మంచి సామ్సంగ్ కంపెనీ ఫ్రిడ్జ్ కూడా ఇవ్వడం జరిగింది. జిల్లా అధ్యక్షులు ముజీబుద్దీన్ గారు మేమందరం కలిసి ఇవ్వడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బీబీపేట గ్రామంలో అన్నదాన కార్యక్రమం, మండల కేంద్రంలో అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దోమకొండ చిన్నారులు, అనాథ పిల్లలు, వృద్ధులు ఉన్న కలిపి ఉన్నటువంటి జీతమేళ దాసెళ్ళము నిర్వహిస్తున్నటువంటి ఆ అనాథాశ్రమంలో అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం ఒక 2 మాసాలకు సరిపడే. మెదక్ జిల్లా కొల్చర మండలం వాసురాం తాండాలో సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. గిరిజన మహిళలు ప్రత్యేక నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. సేవాలాల్ మహారాజ్ సేవ మార్గంలో అందరూ నడవాలని బంజారాలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వినోద్ నాయక్ పాల్గొన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మోతు ఆనంద్ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా దారూరు మండల స్టార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. స్వరాష్ట్ర కళ నిజం చేసిన బంగారు తెలంగాణ నిర్మాణానికి అనునిత్యం కృషి చేస్తున్న అవిశ్రాంత శ్రామికుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. అనంతరం రక్తదానం చేసి వారిని ప్రశంసించి ధృవీకరణ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం అశ్వారాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అశ్వారాపేట మండల పార్టీ అధ్యక్షుడు బండి పుల్లారావు, టీఆర్ఎస్ నాయకుడు షేక్ ముబారక్ బాబా, మండల సెక్రటరీ ముజుజురి వెంకన్న బాబు, అశ్వారాపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి పాల్గొన్నారు.
మండల నాయకత్వంలో మరి హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకి మరి పళ్ళు పలహారాలు పంపకం జరుగుతుంది. అట్లా రేపు ఎల్లుండి కూడా పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు మండల పార్టీ డిసైడ్ చేస్తుంది కాబట్టి ఏం చేయాలి అనేది మేము కూర్చొని ఆలోచిస్తాం. అట్లా లాస్ట్ రోజున ఎల్లుండి మరి ఎమ్మెల్యే గారి సమక్షంలో కేక్ కట్ చేయటం కార్యక్రమాలు ఉంటాయి. అట్లనే మరి రాబోయే రోజులలో కూడా మరి ఇక్కడ పార్టీ అభివృద్ధి చెంది అందరూ కూడా కలిసి మెలిసి ప్రయాణం చేసి రేపు రాబోయే ఎన్నికలలో కూడా రాష్ట్రాన్ని మళ్ళా కేసీఆర్ గారిని మన రాష్ట్రం అంతా చల్లగా ఉండాలని ఆయనకి ఇంకా ఆరోగ్యం బాగుండాలని మనం అందరం కూడా దీవించాలి. రేపు అమ్మ సేవా సమితికి అన్నదాన కార్యక్రమం ఎల్లుండి ఎంపీపీ గారు జడ్పీటీసీ గారు మోహన్ రెడ్డి గారు మా సెక్రటరీ మొత్తం అందరం కలిపి ఎమ్మెల్యే గారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములమాడ రాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయంపై శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. వేములవాడ పట్టణ నలుమూల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు రాజన్ను దర్శించుకుని బద్ది పోచమ్మ అమ్మవారి బోనాలు సమర్పించారు. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తుండటంతో భక్తులు రాక అధికంగా పెరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సూపరింటెండెంట్ నటరాజు అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుకు జరగాలి. కొబ్బరికాయలు కొట్టించాలి, తొందర కొబ్బరికాయలు కొట్టి పంపండి. డబ్బులను సొమ్ములను తగు జాగ్రత్త చేసుకోగలను. తల్లులు తండ్రులు ఓనర్ల కౌంటర్ లో టికెట్లు తీసుకొని మొక్కులు చెల్లించుకోగలరు. అమ్మవారికి బోనాల జాతర జరుగుతుంది, భక్తుల రద్దీ ఎక్కువ ఉంది, ఆలయము చిన్నగా ఉంది, మొక్కులైన. మెదక్ జిల్లా రామాయపేట నిజాంపేట ఉమ్మడి మండలాల నూతన ఎంఈఓగా గంగాబాయి పదవి బాధ్యతలు స్వీకరించారు. అందరితో కలిసి విద్యాభివృద్ధికి కృషి చేస్తానని ప్రధాన ఉపాధ్యాయులు సహకరించాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఆమెకు పలువురు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు. పేరు గంగాబాయి, జడ్పీహెచ్ఎస్ ఒడియారం పాఠశాలలో ప్రెసిడెంట్ హెచ్ఎం గా విధులు నిర్వహిస్తున్నాను. నిన్న సాయంత్రము మెదక్ జిల్లా విద్యాధికారి ద్వారా రామాయణపేట ఎపిఎస్సి ఇన్ఛార్జిగా మెయిల్ పెట్టారు, ఆర్డర్ పెట్టారు. కాబట్టి నేను రామాయణపేట ఎపిఎస్సి హెచ్ఎంగా విధులు నిర్వహించడానికి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. అందరి యొక్క సహకారంతో ఈ మండలానికి రామాయణపేట మరియు నిజాంపేట రెండు మండలాల అభివృద్ధికి అందరూ కూడా సహకరించగలరని అందరి యొక్క సహకారంతో ముందుకు తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు సేవా కార్యక్రమాలు చేపట్టాలని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోరారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో డెలివరీ అయిన మహిళలకు కేసీఆర్ కిట్లు, పండ్లు, బ్రెడ్లను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇష్టంగా కేసీఆర్ గారు దీన్ని డెవలప్ చేస్తున్నారు. అది పూర్తిగా ఈ రాష్ట్రం గురించి అవగాహన సందర్భంగా సంతోషంగా ప్రజలను ఇంకా కొన్ని ఆర్గనైజ్ ఇక్కడ బీదవాళ్ళు తిరుగుతున్నారో ఆయా చోట్ల పోయి పండ్లు పాలు తగినటువంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకుంటున్న కేసీఆర్ గారు జిల్లా ఏర్పడిన తర్వాత దీనికి మరింత హంగులు సంతరించుకునే ఎంసీహెచ్ హాస్పిటల్ మాతా శిశు
సంక్షేమ వాణి హాస్పిటల్లో. ఈ మధ్యనే డాక్టర్ సుగుణాకర్ రాజు గారు సూపరింటెండెంట్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని వేల ఆఫీసు ఎన్ని నెలలు నేను అని చెప్పడానికి ఐదు నెలలు ఐదు నెలలు ఎన్ని మొత్తం 3,000 ఐదు నెలల్లో దాదాపు 3,000 ప్రసూతులు అయినాయి. అంటే దాదాపు 800 600 చెప్పండి 600 చెప్పిన ఒక నెలకు ప్రసూతులు జరుగుతుంది. నేను ఇప్పుడు వివిధ తల్లులతో మాట్లాడి ఒకరు మేము మహిబాద్ నుంచి వచ్చాము, ఒకరు మహబూబ్ హైదరాబాద్ నుంచి వచ్చాము. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ రాష్ట్రంలో జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. నిజామాబాద్లోని ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో జరిగే ర్యాలీని ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాసిన రాజ్యాంగాన్ని అవమానిస్తూ కొత్త రాజ్యాంగం రాయమని మహాటంగా ఒక దేశన అవినీతికి అక్రమాలకు రాజ్యాంగం అడ్డస్తుందో, మరి ఆయన పరిపాలన ఏదైతే ప్రజలు వ్యతిరేక తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారో ఆ వ్యతిరేకత ఎక్కడ ఇదైతుందని దృష్టి మరించడానికి రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చెప్తున్నాడో తెలియదు, కానీ అది భారత అత్యున్నత న్యాయస్థానం భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వీలు లేదని దాని యొక్క ముఖ్య పీఠికలోనే ఉన్న తర్వాత కూడా సుమారు 80,000 పుస్తకాలు చదివిన అన్న అదేవిధంగా స్వచ్ఛ భారత్ కానీ ఇట్లాంటి చెప్పుకుంటా పోతే ఎన్నో ఈ దేశానికి గౌరవం ఇచ్చే విధంగా ఈ దేశంలో ఈ దేశ పౌరులు గౌరవంగా పట్టే విధంగా ఈ దేశంలో పేదరిక నిర్మూలన రూపుమాపే విధంగా ఆయన డెవలప్మెంట్ చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి కాకముందు ఎలక్షన్లలో కేవలం రాజనీతితోటి కర్నూలు జిల్లా కొసిగి మండలం రిలే నిరాహార దీక్ష చేస్తున్న గ్రామ సేవకులకు మద్దతుగా సిపిఐ ఏఐటియుసి నాయకులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. విఆర్ఏ కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, సీనియారిటీ ప్రకారం విఆర్ఓలకు పదోన్నతులు కల్పించాలని లేని పక్షం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దుద్ది మహాదేవ, మూకయ్య మండలంలోని పనిచేస్తున్న విఆర్ఓలు పాల్గొన్నారు. ఇప్పుడు ఉండే పరిస్థితులైనా నిత్యావసర సరుకులు అయితేనేమి, ప్రతి ఆ వంట సరుకులు అయితేనేమి ప్రతి జరుగుతూ పోతున్నాయి, కానీ మేము వేతనాల మాత్రము ప్రభుత్వము పట్టించుకోవడం లేదు. కానీ మేము ఏమంటున్నామంటే కనీస వేతనము ఈ గ్రామ సేవకులకు 21,000 ఇవ్వాలని చెప్పి మేము మద్దతుగా ఈరోజు కోసిగి మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు దీక్ష చేపట్టిన గ్రామ సేవకులకు మేము మద్దతుగా వచ్చినాము. విషయం ఏమిటంటే అలాగే గ్రామ సేవకులు 65 సంవత్సరాల్లో నిండిన వాళ్ళు అది విరమణ విరమణ పొందిన వాళ్ళ కుటుంబాలకి మళ్ళా గ్రామ సేవకులను ఉద్యోగంగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అందుకే ఇప్పుడు నిత్యావసరంలో అనుగుణంగా వాళ్ళకి కనీస వేతనము 21,000 ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అందుకనే ఈరోజు ప్రభుత్వము ప్రతి వాళ్ళకి జీతాలు పెంచుకోవాలని కోరుతుంది. కానీ గ్రామ సేవకులకు సంక్షేమం చేస్తున్నామంటే మరి గత ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం గారు అప్పుడు మొత్తం సీఎం కాకుండా ముందే పాదయాత్ర చేసినప్పుడే మీకు మొత్తానికి నేను ముఖ్యమంత్రి అయినా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సిద్ధి వినాయక డెవలపర్స్ బిల్డర్స్ ఆధ్వర్యంలో శివస్వాములకు అన్నదానం నిర్వహించారు. గ్రూప్ చైర్మన్ ఒల్లెం నాగరాజు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శివస్వాములకు అన్నదానం చేశారు. శివస్వాములకు అన్నదానం చేయడం మంచి నిర్ణయమని
రాజరాజేశ్వర స్వామి దీవెనలతో అందరూ బాగుండాలని నాగరాజు కోరారు. ఈ కార్యక్రమంలో డెవలపర్స్ టీం సభ్యులు పాల్గొన్నారు. ఓం నమో శివాయ. శివదీక్ష సేవ ట్రస్ట్ గత 15 ఏళ్ళ నుంచి నడుపుతున్నాం. శివ సత్యం శివరాత్రికి ముందు 41 రోజు నిత్యాన్నదానం శివసామలకు ఒకరోజు 5,000 ఇచ్చి దాతలు వచ్చి సహకరిస్తుడు. ఇట్టి సహకరించిన దాతలకు పేరు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ 15 ఏళ్ళ నుంచి ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానీ అదేవిధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ కానీ అందరు వివిధ రాజకీయ నాయకులు వివిధ సార్లు అందరు సహకరిస్తారు. అందరికీ కృతజ్ఞతలు. ఓం నమశ. ఈరోజు అన్నదానం చేసినటువంటి సిద్ధి వినాయక డెవలపర్ కొల్లెం నాగరాజు ఈరోజు దాత అన్నదాత సహకరించినందుకు వారికి మా హృదయపూర్వక ఓం నమశివాయ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఏవెంట్ విత్ తెలుగు న్యూస్. నమస్కారం.